దశాబ్దాల కళ ఫలించిన వేళ వెనుకబడిన వర్గాల్లో మరింత వెనుకబడిన వారికి న్యాయం దక్కుతుందా? రాష్ట్రాలు వేగంగా వర్గీకరణ చేసే అవకాశాలెంత? ఇప్పటికిప్పుడు విద్య ఉద్యోగ అవకాశాల్లో ఎస్సీ ఉపకులాలకు మేలు జరగాలంటే చేయాల్సిందేంటి? కోటాపై ఆర్డినెన్సులు సరిపోతాయా? వర్గీకరణకు అనుకూల తీర్పు రావడంలో ఎవరి పాత్ర ఎంత? అసలు ఈ ఎస్సీ వర్గీకరణ కేసు ఎక్కడెక్కడి నుంచి ఎన్నెన్ని మలుపులు తిరిగింది? సామాజిక న్యాయం అంటే వెనుకబడ్డ అందరికీ న్యాయం జరగాలన్నది కాన్సెప్ట్. ఎస్సీలకు 15% రిజర్వేషన్ కోటా ఉంది. అయితే వీరిలో అందరినీ ఒకే ఘాటన కట్టి ఇన్నాళ్లు రిజర్వేషన్లు అమలు చేశారు. నిజానికి షెడ్యూల్డ్ కాస్టులు, మాలలు, మాదిగలు సహా ఇతర చిన్న చితక తీవ్ర అణచివేతకు గురైన ఉపకులాలు ఎన్నో ఉన్నాయి. వీరి జనాభా ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా సరే వారికి కేటాయించిన కోటాలు సరైన న్యాయం జరగట్లేదని 30 ఏళ్ల క్రితమే ఉద్యమం మొదలైంది. అయితే వర్గీకరణకు ఇన్నాళ్లు చట్టపరంగా, న్యాయపరంగా, టెక్నికల్గా అన్ని సమస్యలే ఎదురయ్యాయి. కానీ వాటన్నిటినీ ఒక్క తీర్పుతో పటాపంచలు చేసింది సుప్రీం 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం. షెడ్యూల్డ్ కులాలను ABCD గ్రూపులుగా వర్గీకరించాలనే డిమాండ్తో 1994 ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో ఉద్యమం మొదలైంది. చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే ఈ ఎస్సీ వర్గీకరణ కథ మొదలైంది. 1970 నుంచి ఎస్సీ ఉపకులాలు సామాజిక న్యాయంపై చర్చ మొదలైనా అదంతగా ఊపందుకోలేదు. 1994 తరువాతే అసలైన కదలిక వచ్చింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి ఏపీలో ఎస్సీలోని 59 కులాల జనాభా 1,38,78,78. వీరిలో మాదిగలు 67,02,609 మంది కాగా, మాలలు 55,70,244 మంది. అంటే మాదిగల జనాభా మాలల కన్నా దాదాపు 11.3 లక్షలు ఎక్కువ. మొత్తం ఎస్సీ జనాభాలో ఈ రెండు కులాల జనాభానే 80% వరకు ఉండొచ్చనేది ఓ అంచనా. మిగతా 57 కులాల్లో పెద్ద సంఖ్య రెల్లి కులానిది. ఆ తరువాత మిగతా చిన్న చితక ఉపకులాలున్నాయి. వీరు ఇప్పటికీ ఆర్థికంగా, సామాజికంగా ముందడుగు లేకుండా ఉండిపోతున్నారు. రిజర్వేషన్ల ఫలాలు వీరిదాకా అందకపోవటం, వాటిని అందుకునే అవకాశాలు దక్కకపోవటం ఇవన్నీ కారణాలుగా చెప్తారు. అణచివెయ్యబడ్డ సమూహంలోని అసమానతలకు సంబంధించిన అంశం కావటంతో సామాజిక న్యాయం చుట్టూ రాజకీయాలు తిరిగాయి. అన్ని పార్టీలు ఒక అభిప్రాయానికొచ్చాయి. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం, అటు ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వం, ఇలా అంతా వర్గీకరణకు చేకొట్టిన వారే. మొదటి నుంచి తాము సామాజిక న్యాయానికి కట్టుబడి పనిచేశామని టీడీపీ ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందా లేదా అనే అంశం పై దాఖలైన 23 పిటిషన్లను ఈ ఏడాది ఫిబ్రవరిలో CJI రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఇందులో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వేసిన పిటిషన్ కూడా ఉంది. వీటిపై 3 రోజుల పాటు వాదనలు జరగగా ఫిబ్రవరి 8వ తేదీన తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు బెంచ్ ప్రకటించింది. ఇప్పుడు 5 నెలల తరువాత తుది తీర్పు వెల్లడించింది. సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పుతో తాము చేసిన కృషిని అన్ని పార్టీలు గుర్తు చేసుకుంటున్నాయి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గీకరణ ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, దాంతో సరైన పథకాలు రూపొందించేందుకు ప్రభుత్వాలకు వీలు కలుగుతుందనే వాదనల సందర్భంగా సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. వర్గీకరణ ద్వారా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న లక్ష్యం నెరవేరుతుందని ఈ ఏడాది ఫిబ్రవరిలో వాదనలు వినిపించింది. రిజర్వేషన్ల అసలైన లక్ష్యం చేరుకోవాలంటే కోటాను హేతుబద్ధీకరించడం చాలా ముఖ్యమని, రిజర్వేషన్ ప్రయోజనాలను విస్తరించాల్సిన అవసరం ఉందని, అప్పుడే వెనుకబడిన వర్గాల్లో అట్టడుగున ఉన్నవారికి లబ్ధి చేకూరుతుందని తెలిపింది. జనాభా పరంగా మాలల కన్నా మాదిగల సంఖ్య ఎక్కువైనప్పటికీ విద్య ఉద్యోగావకాశాల్లో మాదిగలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నారని 1996 జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ తేల్చింది.
అటు ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ పార్లమెంట్ సెగ్మెంట్లోనూ రాజకీయ ప్రాధాన్యం వెనుకబడిన వర్గాల్లో అట్టడుగు వర్గాలకు దక్కలేదన్న వాదన మొదటి నుంచి ఉంది. జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ నివేదిక ఆధారంగా 1997 జూన్ 6 ఆనాటి టీడీపీ ప్రభుత్వం 15% ఎస్సీ కోటాను విభజిస్తూ ఓ జీవోను విడుదల చేసింది. ఎలాగంటే ఏ గ్రూప్ లో రెల్లి, దాని అనుబంధ కులాలు సహా మొత్తం 12 కలుపుతూ వారికి 1% కోటానిచ్చారు. వీటిని అట్టడుగు స్థానంలో ఉన్న కులాలుగా గుర్తించారు. ఇక బి గ్రూప్ లో మాదిగ, దాని ఉపకులాలు మొత్తం 18 కులాలను చేరుస్తూ వారికి 7% కోటాను కేటాయించారు. సిలు, మాల, వాటి ఉపకులాలు మొత్తం 25 కులాలను చేరుస్తూ వారికి 6% కోటా ఇచ్చారు. డీలు, ఆది ఆంధ్రులతో పాటు మొత్తం 4 కులాలను చేర్చి 1% కోటాను నిర్ణయించారు. ఇందులోనూ ఏబీ గ్రూపు కులాలకు తక్కువ లబ్ధి జరిగిందన్న వాదన ఉంది. అప్పట్లో ఏపీ చేసిన వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని, రాష్ట్ర పరిధి దాటి చేశారని హైకోర్టు నిలిపేసింది. 2000 ఏపీ ప్రభుత్వం రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ అనే చట్టం చేయగా దాన్ని అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదంతో ఎస్సీలను ఏబీసీడీ గ్రూపులుగా వర్గీకరిస్తూ వెనుకబాటుతనం, జనాభా నిష్పత్తి ప్రకారం ఆ కులాలకు కోటాలను నిర్ణయించారు. కానీ 2004 సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేయటంతో ఈ చట్టానికి మరోసారి బ్రేక్ పడింది. ఎస్సీ కులాల జాబితాలో జోక్యం, పునర్వర్గీకరణ వంటివి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని ప్రకటించింది సుప్రీంకోర్టు. వాల్మీకులు, మజాభీ సిక్కులకు 50% రిజర్వేషన్లు కల్పిస్తూ పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించగా 2010 హర్యానా హైకోర్టు కొట్టివేసింది. 2020 సుప్రీంకోర్టు 5 జడ్జీల ధర్మాసనం ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పును తప్పుబట్టింది. పునః సమీక్షించాలని పేర్కొంటూ 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. సో ఇన్నాళ్లకు ఈ వర్గీకరణ విషయంలో న్యాయపరమైన చిక్కుముడి వీడి స్పష్టత వచ్చింది. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చేయటం కూడా రాష్ట్రాలకు సవాల్గానే మారబోతోంది. జనాభా ప్రాతిపదికన వెనుకబడిన వర్గాల్లో అట్టడుగున ఉన్నవారికి 80% చొప్పున కేటాయిస్తారన్నది కీలకంగా మారింది. ఇందులో వివాదాలకు తావు లేకుండా రాష్ట్రాలు వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతిమంగా అత్యంత వెనుకబడ్డ వారికి న్యాయం దక్కాలన్నది అందరి మాట. For more videos like this, subscribe Big TV channel.